ఫ్యామిలీ అన్నది బీజే శర్మ గారి ఫ్యామిలీ. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, స్వరం నాన్నగారిది, మాకు వచ్చిన సంస్కారం మా అమ్మగారిది అని. సో చిన్నప్పటి నుంచి చాలామంది ఇప్పటికి జోకులు వేస్తుంటారు, డిటిఎస్ వాయిస్ డిటిఎస్ వాయిస్ అని. అది ఎలా వచ్చిందో నాన్ననే అమ్మనే అడగాలి. వాళ్ళ ఆ కలయిక ఆ వేళ విశేషం. సో నేను కానీ తమ్ముడు రవిశంకర్ కానీ అయ్యప్ప కానీ మా అమ్మగారు కూడా డబ్బింగ్ చెప్తుండేవారు. సో చిన్నప్పటి నుంచి ఈ డబ్బింగ్లు, ఈ డబ్బింగ్ ప్రక్రియ, ఈరోజు ఆ డబ్బింగ్ అనే ఆ ప్రక్రియ లేకపోయి ఉంటే ఈరోజు మా ఫ్యామిలీ ఈ స్థితిలో ఉండేది కాదు. సో చాలా పెద్ద పయనం ప్రస్థానం, డబ్బింగ్ ప్రస్థానం. నేను 72లో ఇందాక అన్నయ్యతో చెప్తున్నాను, వెంకటేశ్వర గారు అన్నయ్యతో, రాజబాబు గారి బర్త్డేకి డ్రామా డాక్టర్ రాజారావు ఆర్ట్స్ మెమోరియల్ అకాడమీ అని మద్రాసులో నాన్నగారు, కాకరాల గారు, సివి రమణ గారు వీళ్ళందరూ స్థాపించి నాటక పోటీలు, ఇలాగే నాటక పోటీలు, ఏకపత్ర అభినయ పోటీలు. సో 72 అక్టోబర్ 20 మద్రాసులో నే ఫస్ట్ మైసభ ప్రదర్శన. కాకరాల గారికి అమ్మ అప్పచెప్పడం, నేను ఆ డైలాగులు నేర్చుకోవడం, ఒక్క రాత్రిలో మైసభ మొత్తం నేర్చుకున్నాను. అవ్వాలి రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యము నతకరించుచు కురుసాల్వ భోముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది అన్న డైలాగ్తో నా నట ప్రస్థానం కానీ, సినీ ప్రస్థానం కానీ, డబ్బింగ్ ప్రస్థానం కానీ మొదలైంది. చెప్తాను చెప్తాను, ఎందుకంటే అది 72లో నేను దుర్యోధనుడు చేయడం, తర్వాత 74లో ఈరోజు నందమూరి రామారావు గారు ఆయన కళా మందిరంలో ఈ ప్రోగ్రాం జరగడం, నేను ఫస్ట్ డబ్బింగ్ ఎన్టీ రామారావు గారితో కాంబినేషన్లో వాహిని స్టూడియోలో సంసారం అనే సినిమాకి మాస్టర్ శేఖర్ అనే కుర్రాడికి నేను వాయిస్ ఇచ్చాను. సో ఫస్ట్ డబ్బింగ్ రామారావు గారితో మొదలైంది. సో ఆయన డబ్బింగ్ ఇలా పేపర్ చూసుకోవడం, హెడ్ ఫోన్ పెట్టుకోవడం, చెప్పేయడం, టైమింగ్ లో చెప్పేవారు, లిప్పు గిప్పు చూసేవారు కాదు, మళ్ళీ ఆ పేపర్ వెళ్ళిపోయేది, ఇంకో పేపర్ వస్తుండేది. సో ఈ మధ్యలో నాతో కాంబినేషన్, తర్వాత జమున గారితో, సో మన మాస్టర్ విశ్వేశ్వరరావు, గరిమెల్ల విశ్వేశ్వరరావు నా వాయిస్ టెస్ట్ చేసి ఫైనల్ గా, చిన్నప్పుడే ఇంత గొంతుండేది, సో నా వాయిస్ బెటర్ గా ఫీల్ అయ్యి, సో నేను ఫస్ట్ డబ్బింగ్ 1974లో సంసారం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంత దాకా 1000 సినిమాలు పైగా, ఎందుకంటే ఒక కమలహాసన్కి తప్ప నేనే 2-3 సినిమాలు కమలహాసన్ అడిగారు. అది రజనీకాంత్ అవ్వచ్చు, విజయకాంత్ అవ్వచ్చు, మమ్ముటీ అవ్వచ్చు, మోహన్ లాల్ అవ్వచ్చు, చివరికి అమితాబ్ బచ్చన్ కూడా నేను తెలుగులో చెప్పడం జరిగింది, సిల్వస్టర్ స్టాలిన్ చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో కమలహాసన్కి నేనే నా వాయిస్ మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే నేను బేసిక్ గా థియేటర్కి వెళ్ళిన తర్వాత 10 సినిమాల వరకు నాకు కానీ నా వాయిస్ ఆ క్యారెక్టర్కి సూట్ అవ్వట్లేదు అంటే చెప్పేవాడిని కాదు. సో ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే చెప్పేవాడిని కాదు. సో ఈ ప్రాసెస్లో ఈరోజు నిజంగా ఇంతవరకు, ఎందుకంటే నేను హీరో అవ్వడానికి ముందు నా గొంతు హీరో అయ్యింది. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ మై డైరెక్టర్స్. ఈరోజు గుణా దగ్గర అందరికీ చెప్పాను, వెంకటేశ్వర గారి డైలాగులు ఎన్ని చెప్పాను, ఎన్ని చెప్పాను, ఎన్ని చెప్పాను, ఇప్పటికీ ఇవన్నీ చెప్తున్నానంటే వీళ్ళే కారణం, వీళ్ళే స్ఫూర్తి, మన తెలుగు సినీ పరిశ్రమే స్ఫూర్తి. ఎంతో గొప్ప కళాకారులు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు నాతో పాటు డబ్బింగ్ చెప్పిన ఎంతో మంది కళాకారులు నాన్నగారి ఏజ్ లో కానీ. సో నేను నాన్నగారి డబ్బింగ్ బబ్రు వాహన డాక్టర్ రాజ్ కుమార్ గారి సినిమా నాన్నగారు డబ్బింగ్ చెప్తూ ఉంటే రాజశ్రీ గారు రాశారు. నేను డబ్బింగ్ థియేటర్కి వెళ్ళి ఆ డైలాగ్ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, అసలు ఆ డైలాగ్ నీవేనా వీర బబ్రు వాహన, మణిపురానికి రాజు, నిండు సభలో మా వారితో ఏమన్నావు, మీ పెదనాన్న పెదనాన్నే గాని ఇక్కడెవరికి చిన్ననాన్న కాదన్నావటగా, ఇప్పుడు మా పాదాలకు వద్దకు చేరి శరణు కోరుచున్నావా, మీ పాదాల వద్దకు శరణు కోరి రాలేదు, నా తండ్రి పాద పద్మాలకు నమస్కరించవచ్చాను, ఎవడు మీ తండ్రి, మహాశివుని నుండి పాశుపతాస్త్రం పొందిన వీరుడు పాండవ మధ్యముడు, విన్నారా విన్నారా వీడి ప్రగల్భాలు, పాండవ మధ్యముడట, అది మేము నమ్మవలనట, మహానుభావ గట్టికి తెచ్చుకోండి, తీర్థయాత్రలకై మీరు మణిపురం రావడం, నా తల్లి చిత్రాంగతను చూడడం, గర్భగరీతిని వివాహం ఆడడం, ఇవేమీ గతికి లేవా, ఎవరి నీ తల్లి, అది రంభా గురువ శాంతిలోత్తమ, శాంతం పాపం శాంతం పాపం, పరమ పవిత్రులైన నా తల్లిని రంభా గురసులతో పోలుస్తున్నారా, అయిన నీ తల్లి జ్వాలిని అయి ఉంటుంది,
ఆ జానమీ పుత్రుడు పొంగే జల ప్రవాహాన్ని భరించవచ్చు, పర్వత భక్తుల దేవుల బిడిగలు బిగించవచ్చు, కాలనాథుని సైతం పాదాల కింద వర్తించవచ్చు, కానీ కానీ ఈ మాతృ నిందను మాత్రం భరించలేను. అర్జున, పడుకున్న మృత్యుదేవుడు నువ్వే మేల్కొలిపావు, మాతృదేవత వైద్యులను పరిగసించి నీ చిత్ర నీవే సిద్ధపరుచుకున్నావు. నీ రక్షణ కోసం త్రినేత్రుడు మూడవ కన్నే తెరవని, త్రివిక్రముడు సుదర్శన చక్రం వలనని, నీ ప్రభాపాలకు సరైన శాస్తి చేసి నీ దేహాన్ని ఖండ ఖండలుగా తీర్చి చెండాలనుకుంటే నేను చిత్రాంగన బిడ్డ బబ్రురాహునే కాను. సో ఈ డైలాగ్ నన్ను ప్రయత్నంగా హాన్ చేసి ఇంకా అక్కడి నుంచి డైలాగులు ఇప్పుడు వెళ్తున్నాను మన సప్తగిరి షూటింగ్ కి, అక్కడ కూడా 10 పేజీలు డైలాగ్ చెప్పాలి. సో బేసిక్ గా డైలాగ్ అన్నది ఇక్కడి నుంచి నా అదృష్టం, పోలీస్ స్టోరీ, కన్నడ, ఆ కన్నడ ప్రజలకు థ్యాంక్స్ చెప్తూ డబ్బింగ్ లు నేను తమిళ్లో కూడా చిరంజీవి గారికి, నాగార్జున గారికి, రాజశేఖర్ కి, వీళ్ళందరికీ తమిళ్లో కూడా నేను డబ్బింగ్ లు చెప్పడం జరిగింది. అది సేమ్టే బాలకృష్ణ గారికి. సో రామారావు గారితో మొదలైన డబ్బింగ్ ఇప్పటికీ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. మొన్నే రాజశేఖర్ డబ్బింగ్ చెప్పాను. నా బాధ ఒకటే, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ నంది అవార్డులు ఇవ్వాలి అని అడుగుతుండేవాడిని. గుమ్మడి గారిని ఒకసారి అడిగితే, గుమ్మడి గారు ప్రపోజ్ చేస్తే నంది అవార్డు వచ్చే టయానికి నేను డబ్బింగ్ మానేశాను. సో తర్వాత చిన్న హ్యాపీనెస్ ఏంటంటే నందులు ఇంట్లో చేరుతున్నాయి తమ్ముడు రూపంలో, రవి గారి రూపంలో. సో ఇంకా తొందరలో ఒక నంది కూడా తీసేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ రాజశేఖర్ చెప్తున్నాను కాబట్టి ఏదో ఒక రోజు తప్పకుండా ఆ గుర్తింపు కూడా కలుగుతుందని భావిస్తూ పప్పుకి నిజంగా, ఎందుకంటే పప్పు నేను చాలా సంవత్సరాలుగా మిత్రుడు. సో ముఖ్యంగా ఈ తను వచ్చిన తర్వాత మన వాయిస్ రికార్డ్ చేయడమే కాకుండా రికార్డ్ బ్రేకింగ్ పనులు కూడా చేస్తున్నాడు యూనియన్కి. సో మంచి పనులు, ఎందుకంటే నేను ఎప్పుడు అంటుంటాను నాది అంటే పరాయితనం, మాది అంటే కిరాయితనం, మనది మనందరిది అంటేనే మనతనం, మంచితనం, మగతనం. సో ఇది మనది, మన కుటుంబం. నేను కూడా కొంచెం నాకున్న టెన్షన్స్ బెంగళూరు ఈ తిరుగుడులో నేను కూడా పెద్దగా, ఎందుకంటే చాలామంది మిత్ర ప్రసాద్ చూశాను, కాంచనభవన్ చూశాను, కృష్ణస్వామి గారిని చూశాను, కానీ వీళ్ళందరూ అంతా కలిసి డబ్బింగ్లు చెప్పి అసలు ఎలా ఉండేదంటే ఆ రోజుల్లో ఒకే మైక్, ఇక్కడ ఒక మైక్ అక్కడ ఒక మైక్, ఈ మైక్ నలుగురు క్యారెక్టర్లు ఉంటే నలుగురు ఫోకస్ చేసుకుని ఇలా ఉండేవాళ్ళు. కరెక్ట్గా మా డైలాగ్ వచ్చినప్పుడు అలా వచ్చి చెప్పేవాడు, మేము వెళ్తే అతను ఇలా వచ్చేవాడు, ఈ మధ్య నుండి ఇలా వచ్చేవారు. ఇలా చెప్పిన సందర్భాలు, చొక్కాలు విప్పేసి చవట్లు కారుతూ మెడ్రాస్ వీణ స్టూడియోల్లోను ఆర్కే స్టూడియోల్లోను. సో ఆ రచయితలకు కానీ ఆ నిర్మాతలకు కానీ నా తోటి కళాకారులకు కానీ, అలాగే ఈరోజు మీరందరూ కూడా అద్భుతంగా డబ్బింగ్లు చెప్తున్నారు, మీ అందరికీ పేరున కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. సో ఇంకా ఏదో తెలియని ఒక అనుభూతి, ఇంకా ఈ రోజు నుంచి మీతో ఉంటాను, మీ కుటుంబం ఈ కుటుంబంలో సభ్యుడిగా ఉంటాను, నా చేతనైంత నేను చేయదలుచుకునేదో చేస్తూ ఉంటాను. సో చాలా థ్యాంక్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, అలాగే కమిటీ సభ్యులకు కానీ, అలాగే ఈ నాటక పోటీలు ఈ ఏకపాత్ర పోటీలు దిగ్విజయంగా జరగాలని నేను రేపు వస్తాను, ఎల్లుండి రావడానికి ప్రయత్నిస్తాను, తప్పకుండా వచ్చి మీ అందరితో ఉంటాను. కృష్ణస్వామి గారు నేను ఉన్నప్పుడు ఒకసారి విడుదల చేయండి, మేము ముందు చేసేయడం కాదు. కాబట్టి మీ అందరికీ మళ్ళీ పేరున థ్యాంక్ యూ. నమస్తే. ధన్యవాదాలు సార్. డబ్బింగ్ ఆర్టిస్టులకు ఉండేటువంటి ఒక ప్రత్యేకతని మరొకసారి గుర్తు చేశారు సాయి కుమార్ గారు. అందరూ మనుషులుగా పుడతారు, కొందరే గగనాంచనాలు ముడతారు. అందరికీ పేరంటూ ఒకటి ఉంటుంది, కానీ కొందరి పేరే కళాలక్ష్మి గళల్లో ముప్పేట గొలుసులా విరిసేటువంటి మహద్భాగ్యం దొరుకుతుంది. అటువంటి వారు మీరు సాయి గారు, మీ కుటుంబం వచ్చారు. ఆ పరంగా చాలా ఎంతో మద్దతుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయ దర్శకుడు శ్రీ గుణశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థన.